హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇలా క్లినిక్స్తో స్టార్ట్ చేస్తున్నాను. హైదరాబాద్ వచ్చేసాను అండ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇల్లు అండ్ వాష్రూమ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. 15 డేస్ 10 డేస్ వరకు నేను లేను కదా ఇంట్లో. సో మొత్తం అంతా బూస్ పట్టేసిందనమాట, డస్ట్ పట్టేసాయి అన్ని. సో అన్నీ క్లీన్ చేసుకోవాలి. అన్నిటికంటే ముందు ఇలా కిచెన్ క్లీన్ చేసేసుకుంటే, ప్లాట్ఫామ్ అది క్లీన్ చేసేసుకుంటే వంట చేయాలి కదా ఇంకా. సో అందువల్ల నేను ఇలా కొంచెం ఫ్రెష్ అయినాక ఇలా స్టార్ట్ చేసేసాను క్లీనింగ్స్తో. ఇంటికి వచ్చిన వెంటనే అండ్ ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు క్లీనింగ్స్ చేయకూడదు, బట్ నేను అప్పుడే చేస్తాను. ఎక్కడికైనా వెళ్ళే ముందు క్లీన్ చేస్తాను, వచ్చిన వెంటనే క్లీన్ చేసుకుంటాను, తప్పదు అలాగా. సో ఈరోజు ప్రవీణ్కి క్యారీస్ అది వద్దన్నారనమాట, అందువల్ల బాక్స్ అది కూడా నేను ప్రిపేర్ చేయక్కర్లేదు. అడ్జస్ట్ చేసుకుంటున్నారు ఈరోజు, ఎందుకు హడావిడి క్లీన్ కూడా చేసుకోవాలి కదా అని చెప్పి. అందుకని మిట్టుకి ఒక్కడికి వంట చేయాలి ఈరోజు. ఈరోజు కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ కిచెన్ అండ్ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి మొత్తం. ఇవి మెయిన్ అన్నమాట ఈరోజు. ఈరోజు వ్లాగ్లో కూడా ఇవే చూపిస్తున్నాను, ఇంకా మిగతావి ఏం చూపించట్లేదు. మెయిన్ ఇవే కాబట్టి నాకు చాలా ఎక్కువ టైం పట్టేసాయి ఇవి. ఫ్రిడ్జ్ హాలత్ వచ్చేసి ఎలా ఉంది ప్రెజెంట్ చూడండి. ఫుడ్ తెచ్చుకున్నారు, కవర్స్తో పాటు పెట్టేస్తారు, ఇట్లాగా అన్నీ ఎక్కడ ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అండ్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ నేను ఇప్పటివరకు ఏ వీడియోస్ చేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్రిడ్జ్ కొన్నప్పుడే చూపించాను. సో ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ కొంచెం కొంచెం క్లిప్స్ యాడ్ చేస్తాను మీకు. సో అన్ని సామాన్లు తీసుకుంటున్నాను. ఈ షీట్స్ ఉన్నాయి కదా, నేను వాటర్ ప్రూఫ్ షీట్స్ వేసాను, అవి ఫస్ట్ నేను క్లీన్ చేసుకుంటాను. అవి నానబెట్టుకోవాలన్నమాట, సర్ఫ్ వాటర్లో నానబెట్టుకోవాలి. వీటి వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రిడ్జ్లో అనేది. ఏదైనా ఒలిగినా సరే నాకు మొత్తం ఇదవ్వదు. ఆ షీట్ తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎక్కడైనా చైనా బజార్లో కానీ ఎక్కడైనా అడిగినా సరే దొరుకుతాయి ఇవి ఈజీగా. సో ఇలా ఒక్కొక్కటి తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. ఒక చేత్తో ట్రైపాయిడ్, ఒక చేత్తో క్లీన్ చేయటం వల్ల కొంచెం షేక్ అవుతుంది. సో ఇలా సామాన్లు అన్నీ తీసేసి షీట్స్ తీసేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు ఫ్రిడ్జ్ మనం వెట్ క్లాత్తో క్లీన్ చేస్తాం కదా, సో దానికోసం నేను వాటర్లో కొంచెం కాలిన్ యాడ్ చేస్తున్నాను. కాలిన్ వల్ల ఏంటంటే కొంచెం జిడ్డు వదులుతుంది అండ్ ఆల్సో ఫ్రేగ్రెన్స్ కూడా బాగుంటుంది అన్నమాట, చిన్న షైన్ కూడా వస్తుంది. అందువల్ల నేను కాలిన్ యూజ్ చేస్తున్నాను. మీరైతే అలా ఏం యూజ్ చేస్తారో నాకు కింద సజెస్ట్ చేయండి. నార్మల్గా నేను ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పటి నుంచి మాత్రం కాలిన్ యూజ్ చేస్తున్నాను. వెట్ క్లాత్తో ఫస్ట్ క్లీన్ చేసి తర్వాత డ్రై క్లాత్తో క్లీన్ చేసి ఆ షీట్స్ క్లీన్ చేసుకున్నాక షీట్స్ వేసేసుకుంటాను. సో ఇట్లా వెట్ క్లాత్తో మొత్తం ఫ్రిడ్జ్ అంతా డీప్ క్లీన్ చేసుకుంటున్నాను. మీకు ఆ షాడోలో కనిపిస్తుంది, నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో క్లీన్ చేయటం అనేది. ఫోన్ ఎక్కడ పెట్టడానికి లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే డోర్స్ దగ్గర పెట్టాలి, బట్ ట్రై చేశాను పడిపోతుంది అన్నమాట ఫోను. అందువల్ల ఒక చేత్తో ఇలా ఫోన్ పట్టుకొని ఒక చేత్తో క్లీన్ చేస్తున్నాను. ఇంతకుముందు చిన్న ఫ్రిడ్జ్ ఉండేటప్పుడు ఏంటంటే నేను మొత్తం సామాన్లన్నీ తీసి, అంటే ఈ గ్లాసెస్ అవి ఉంటాయి కదా కంపార్ట్మెంట్ గ్లాసెస్ అవి, అవన్నీ తీసి వాష్ చేసి నీట్గా అప్పుడు పెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు అంత అవసరం లేదు ఈ ఫ్రిడ్జ్లో అయితే. ఫ్రిడ్జ్ పెద్దగా కనబడుతుంది కానీ చాలా ఈజీ క్లీనింగ్ నాకు ఈ ఫ్రిడ్జ్. ఆ ప్లాస్టర్స్ ఉన్నాయి కదా, ప్లాస్టర్స్ కూడా నేను ఇంకా తీయలేదు, ఎందుకంటే అవి కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ప్లాస్టర్స్లో స్పాంజ్ పెట్టి పెడతారనమాట, సో అందువల్ల నేను తొందరగా తీయలేదు ఆ ప్లాస్టర్స్ అనేవి. బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఆ ప్లాస్టర్స్ అలా ఉంచితే. సో ఇలా ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను వెట్ క్లాత్తో.
ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు బట్టి అండ్ ఆల్సో ఫ్రిడ్జ్ కండిషన్ బట్టి నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మీరు కాలిన్ కనుక యూజ్ చేస్తే, మీరు ఇప్పుడు నిమ్మకాయలు మనం పెట్టుకుంటాం కదా కట్ చేసుకొని, బ్యాడ్ స్మెల్ అది రాకుండా, మిగతా కర్రీ స్మెల్ అది పట్టకుండా అలా నిమ్మకాయ అవి పెట్టుకోవాల్సిన అవసరం కాల్తో మీరు క్లీన్ చేసినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఈరోజు వ్లాగ్ అంతా ఓన్లీ ఈ కిచెన్ క్లీనింగ్ అండ్ ఆల్సో ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను ఏం తీసుకొచ్చాను అనేది చూపిస్తున్నాను. ఇంకేం యాక్టివిటీస్ నేను ఏం చూపించట్లేదు. మళ్ళీ రేపటి నుంచి రెగ్యులర్ టైం రెగ్యులర్ వ్లాగ్స్ అవి స్టార్ట్ అయిపోతాయి. ఈరోజు అంతా చేసినవి అయితే ఇవే, సామాన్లు సర్దుకోవడం, కొంచెం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇవే జరిగింది మొత్తం. సో ఇలా ఫ్రూట్ బాస్కెట్ అది కూడా తీసేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రీజర్ క్లీన్ చేస్తున్నాను, ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను, తర్వాత ఫ్రీజర్ క్లీన్ చేస్తాను. మీరైతే ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మీరు సోప్తో క్లీన్ చేస్తారా, లిక్విడ్తో క్లీన్ చేస్తారా, సో అండ్ సో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోండి. సో దట్ నేను కూడా అట్లా మీరు చేసినట్టు చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో డిఫరెన్స్ కూడా తెలుస్తుంది కదా, అందరూ ఒకలా చేయాలని లేదు. ఇప్పుడు నేను షీట్స్ నానబెట్టుకోవడం కోసం ఇలా వాటర్ తీసుకుంటున్నాను, కొంచెం సర్ఫ్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ ప్రూఫ్ షీట్స్ అనేవి నాకు చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలా రోల్లో దొరుకుతాయి మనకి, మీకు ఈజీగా దొరుకుతాయి చైనా బజార్స్లో, లేదంటే ప్లాస్టిక్స్ అవి అమ్ముతారు కదా అక్కడ దొరుకుతాయి ఈజీగా. నేను ఇవి యూజ్ చేసినాక నాకు బాగా నచ్చి మమ్మీ వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఇక్కడ నుంచి ఈ షీట్స్ అవి కొన్ని పట్టుకెళ్ళి అక్కడ వేసానన్నమాట. అంత బాగా నచ్చాయి నాకు, అంత బాగా యూజ్ అవుతాయి కూడా. మనం ఆ రోల్లో దొరుకుతుంది కాబట్టి మనకి ఈజీగా మనం మన ఫ్రిడ్జ్ బట్టి సైజ్ బట్టి కంపార్ట్మెంట్ సైజ్ బట్టి కట్ చేసుకొని వేసుకోవచ్చు ఈజీగా. సో ఇట్లా నానబెట్టుకొని కాసేపు వదిలేసుకుంటున్నాను. కాసేపు నానిన తర్వాత షీట్స్ ఇలా కొంచెం డీప్ క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ లిక్విడ్ సోప్తో. ఏదైనా ఒలిగితేనే కానీ, లేదంటే బాగా ఫ్రిడ్జ్ పాడైపోతేనే కానీ మనం ఇలా షీట్స్ తీసి క్లీన్ చేసుకోం కదా, అందువల్ల నేను ఇలా డీప్ క్లీన్ చేసుకుంటున్నాను. ఏదైనా నూనె జిడ్డు కానీ ఏమైనా ఉన్నా సరే నీట్గా అయిపోతాయి. ఇలాంటివి మీరు ఇంకా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లోకే కాదు, నార్మల్గా మనకి సామాన్లు అవి పెట్టుకుంటాం కదా అక్కడ కూడా యూజ్ అవుతాయి. బట్ ఇవి షీట్స్ ఏంటంటే రోల్లో షీట్ చాలా తక్కువ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నాకు 4 రోజుకే సరిపోయింది ఒక రోల్ ఆఫ్ షీట్ అనేది. నేను మళ్ళీ టేబుల్ మ్యాట్ ఉంటుంది కదా, టేబుల్ మ్యాట్ మళ్ళీ వేసాను కింద. సో అందువల్ల సామాన్లు పెట్టుకునే దగ్గర వేరే షీట్స్ దొరుకుతాయి, అవి వేసుకోండి. అవి నేను క్లీన్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి టేబుల్ మ్యాట్ అనమాట, నాకు ఆ షీట్స్ సరిపోక ఇది ఎక్స్ట్రా వేసుకున్నాను. ఇది ఇవి కూడా మీరు యూజ్ చేయొచ్చు మీ ఫ్రిడ్జ్ సైజ్ బట్టి. బట్ ఈ ఫ్రిడ్జ్లో ఏంటంటే సైజ్ ఇది కార్నర్స్ వరకు రావట్లేదని చెప్పి నేను ఆ షీట్స్ కొని వేసాను అనమాట. ఇవి మనం డైనింగ్ టేబుల్ మీద వేసుకుంటాం కదా ప్లేట్స్ కింద, అలాంటి టేబుల్ మ్యాట్స్ అనమాట అవి.
ఇలా కొంచెం వాష్ చేసుకున్న తర్వాత డ్రై చేసుకోవడానికి పెట్టేస్తాను. ఈ లోపు గ్యాస్ స్టవ్ అది సోప్ పెట్టాను కదా, అది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈరోజు కర్రీస్ అసలు ఏం చేయట్లేదు, వెజిటబుల్స్ కూడా ఏమున్నాయో ఏం లేవు అని చూసుకోవాలి. అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా వాష్ చేసుకొని నీట్గా బాక్సెస్లో పెట్టేసుకోవాలి. కొంచెం ఇవన్నీ పనులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మిట్టుకి నార్మల్గా మజ్జిగ అన్నం అయినా లేదంటే మజ్జిగ అన్నం ఇలాంటివి చేసేస్తాను, సింపుల్గా అయిపోతుంది కదా. వాడికి కూడా బాగా ఇష్టం. ఈ సమ్మర్లో మజ్జిగ అన్నం అంటే చాలా బెటర్ పిల్లలకి. సో ఈరోజు కర్రీస్ ఏం చేయట్లేదు నేను. నైట్ ఏదైనా టిఫిన్ అయినా ఏదైనా చేసేస్తాను, చపాతి ఏదైనా చేసేస్తాను, కానీ ఇంకా కర్రీస్ ఏం చేయట్లేదు ప్రత్యేకంగా. సో ఇప్పుడు గ్యాస్ స్టవ్ కూడా అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత సామాన్లు కూడా ఉంటే క్లీన్ చేసేసుకున్నాను మొత్తం. ఇప్పుడు పాలు పెట్టుకోవాల్సినవి ఏమైనా ఉంటే గ్యాస్ స్టవ్ మీద అవి పెట్టేసుకుంటున్నాను. బౌల్స్ నేను యూజ్ చేసి ఒక 10 డేస్ అవుతుంది కదా, డస్ట్ అవి పట్టేసి ఉంటాయి, ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఫస్ట్ నేను పాలు మరగబెట్టుకునే ముందు కొంచెం వాటర్ హీట్ చేసుకుంటున్నాను ఆ బాయిల్లో. అలా హీట్ చేసుకుంటే ఏంటంటే మీకు పాలు విరగకుండా పాలు పాడవకుండా ఉంటాయి. మీకు మాటిమాటికి పాలు విరుగుతున్నాయి అంటే అవి పాల్లోనే కాదు, మనం మరిగించే గిన్నెలో కూడా ఫాల్ట్ ఉన్నట్టే కదా. అందువల్ల అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు హాట్ కొంచెం వాటర్ బాయిల్ చేసుకోండి. అందులో ఉన్న బ్యాక్టీరియా కానీ లేదంటే జిడ్డు కానీ ఏదైనా ఇంతకుముందు ఉండిపోయే పార్టికల్స్ కానీ ఏమైనా ఉంటే ఈజీగా వచ్చేస్తాయి. సో అట్లా మీరు హాట్ వాటర్ పోర్ చేసుకొని డైరెక్ట్గా పాలు వేసుకొని మరగబెట్టేసుకోవచ్చు. ఓపిక ఉండాలి కానీ వచ్చిన వెంటనే ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ రొటీన్ లైఫ్ స్టార్ట్ చేస్తే చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మన ఇల్లు మనం క్లీన్ చేసుకొని మనం మళ్ళీ చేసుకుంటే నాకు అదో హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పాలు వేసేసుకుంటున్నాను. నేను ప్యాకెట్ పాలు యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నార్మల్గా అబ్బాయికి చెప్పాలి ముందు రోజు, ఈరోజు ఈరోజే దిగాం కాబట్టి ప్యాకెట్ తీసుకొచ్చేసారు. గీదె పాలు వేయించుకుంటాను నేను, ప్యాకెట్ పాలు యూజ్ చేయను. సో ఇప్పుడు ఆ గిన్నెలో హాట్ వాటర్ వేశాను కదా, అవి కొంచెం టెంపరేచర్ తగ్గాక సింక్లో వేశాను. లేదంటే ఆ పైప్ ఏదైతే ఉంటుందో సింక్ పైప్ హాట్ వాటర్కి కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో అదే బౌల్లో నేను మిట్టుకి రైస్ కుక్ చేసుకుంటున్నాను. వాడు మజ్జిగ వేడిగా మజ్జిగ అన్నం తింటానన్నాడు, సో అందువల్ల ఇలా రైస్ కుక్ చేసేసుకుంటున్నాను. ఈలోపు మిట్టు వచ్చి మ్యాగీ చేయమని అడుగుతున్నాడు. మ్యాగీ ఇప్పుడు ఏంటి ఆఫ్టర్నూన్ అని అనేసరికి ఈవినింగ్ చేస్తాననేసరికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇప్పుడు ఫ్రూట్ బాస్కెట్ అది ఉంది కదా, ఆ బాస్కెట్స్ ఎలా క్లీన్ చేసుకుంటున్నాను. మీరు లిక్విడ్ సోప్ కనుక ఇప్పటి వరకు ఎప్పుడు యూజ్ చేయకపోతే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి యూజ్ చేయడం. లిక్విడ్ సోప్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఇంతకుముందు నేను క్లీన్ చేసేటప్పుడు కూడా లిక్విడ్ సోప్ అడ్వర్టైజ్మెంట్స్ అవి చూసి బౌల్లో వేసుకోవాలి, మళ్ళీ ఒక 2 డ్రాప్స్ బౌల్ అది ఉంచుకోవాలి అనే కాన్సెప్ట్తో నేను ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. బట్ వన్స్ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా ఎక్కువ యూస్ చేస్తాను లిక్విడ్ సోప్ అనేది. ఈజీగా అయిపోతుంది క్లీనింగ్, అండ్ జిడ్డు కూడా తొందరగా వదిలిపోతుంది అన్నమాట.
ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకి అలా బాటిల్స్తో కాకుండా చిన్న ప్యాకెట్స్లో కూడా దొరుకుతాయి కదా, అలాంటివి ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు ఇలా ఏమైనా క్లీన్ చేసేటప్పుడు కానీ, ఇలా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు, ఏమైనా ఒలిగినా క్లీన్ చేసుకునేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి నాకు లిక్విడ్ సోప్స్ అనేవి. విమ్ కానీ, ప్రిల్ కానీ, ఇలాంటివి మనకి చాలా రకాలు వచ్చేస్తున్నాయి కదా. సోప్ వల్ల ఏంటంటే, సోప్తో ఇంతకుముందు క్లీన్ చేసేటప్పుడు తొందరగా వదిలేదు కాదు జిడ్డు, అండ్ ఆల్సో ఆ సోప్ తాలూకు స్మెల్ అనేది ఉండిపోయేది ఇలా సామాన్లో కానీ ఇందులోనైనా కానీ. బట్ ఈ లిక్విడ్ సోప్తో ఏంటంటే వెంటనే వాష్ అవుట్ అయిపోతుంది, అండ్ ఆల్సో ఫ్రెష్ స్మెల్ అనేది కూడా వస్తుంది. మీరు ఎంచుకునే లిక్విడ్ సోప్ బట్టి ఉంటుంది ఆ ఫ్రేగ్రెన్స్ అనేది. సో ఇలా ఇది క్లీన్ చేసేసుకొని కొంచెం డ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తున్నాను మీకు. నేను ఎప్పుడూ షేర్ చేసుకోలేదు ఇలా, బట్ ఈసారి ఎందుకు షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది మీతో. ఇవి వచ్చేసి ఒట్టి ఒడియాలు అంటాం కదా మనకి, ఇప్పుడు అప్పుడల్ అవి ఎలా వేపుకుంటాము అట్లా అనమాట. ఇవి చాలా బాగా చేస్తుంది మమ్మీ, చాలా ఎక్కువగా చేసింది ఈసారి ఎండాకాలం కదా, చాలా బాగా చేస్తుంది. నాకు నేను వచ్చేది ముందుగా తెలుస్తుంది కాబట్టి ముందుగా చేసి పెట్టేస్తుంది వడియాలైనా, లేదంటే ఏమైనా చెయ్య ఆవకాయ కానీ ఇలాంటివి ముందుగా చేసి పెట్టేస్తుంది. అక్కకి తర్వాత చేస్తుంది అనమాట, తన అలుగు ఊళ్ళోనే ఉంటుంది కాబట్టి. చాలా చాలా బాగుంటాయి ఇవి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఒకసారి ఫ్రై చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. మిట్టు అయితే ఈవినింగ్ స్నాక్ కింద కూడా తింటాడు, గవ్వలు ఎలా తింటాడో ఇవి కూడా అలా ఇష్టంగా తింటాడు అనమాట. సాంబార్తో కానీ రసంతో కానీ చాలా చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ముగ్గురు పిల్లలు చాలా ఇష్టం అన్నమాట ఈ ఒట్టి ఒడియాలు అనేవి. చాలామంది బియ్యంతో రైస్తో పెట్టుకుంటారు, చాలామంది పిండితో పెట్టుకుంటారు, ఇలా రకరకాలుగా ఉంటాయి ఒడియాలు అనేవి. అండ్ ఇది వచ్చేసి రాగిపిండి, చోడిపిండి అంటాం కదా అదనమాట. మనం రాగి మాల్ట్ అండ్ ఈ రాగి సంకటి అవి చేసుకుంటాం కదా, దానికోసం మమ్మీ చాలా ఎక్కువ సజెస్ట్ చేస్తుంది ఇది తినమని. ఎందుకంటే ఇది చాలా హెల్దీ, అండ్ ఆల్సో నడునొప్పి అండ్ ఆల్సో కాళ్ళ నొప్పులు ఇవన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట. నాకు మెయిన్ వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందని ఇది ఎక్కువ ఇంట్లో ఆడించి ఒక దగ్గర పెట్టేస్తుంది మమ్మీ. బయట ఇది తెప్పించుకోకండి అని చెప్పి అయిపోయిన వెంటనే ఎవరి చేతైనా పంపించేస్తుంది, కానీ బయట కొనుక్కోద్దని చెప్తుంది ఎక్కువ. అండ్ ఇవి వచ్చేసి నార్మల్గా తీసుకుంది మిట్టుకే ఇలాంటివి చేస్తుంటాను కదా కుల్ఫీస్ అవి, అందుకని ఎక్కడో కనబడితే తీసుకుందంట. ఆ ప్లాస్టిక్ బాక్స్ ఎవరో ఇస్తారనమాట నార్మల్గా అక్కడ, అందువల్ల అలా రెండు పంపించేసింది. అండ్ ఇవి వచ్చేసి పప్పుండలు, ఇంతకుముందు నేను బ్లాగ్లు చూపించాను కదా మీకు, పప్పుండలు, మూరి ఉండలు ఇవన్నీ తీసుకున్నాను. ఇవి తీసుకొచ్చాను, పప్పుండలు, మూరి ఉండలు ఇవి తీసుకొచ్చాను. రెండు మూరి ఉండలు, రెండు పప్పుండలు తీసుకున్నాను, బట్ ఒక ప్యాకెట్ మెట్టు తిన్నాడనమాట అనకబలిలో. తర్వాత వచ్చేసి తొక్కావకాయ నేను మీకు చూపించాను కదా, రెసిపీ కూడా షేర్ చేసుకున్నాను నేను మీకు. పచ్చికారం, బెల్లం, ఆవాల పొడి అండ్ సాల్ట్ ఇవన్నీ వేసి చేస్తారని చెప్పి. నాకు బాక్స్ ఓపెన్ చేయగానే మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది ఆ స్మెల్కి, ఆవకాయ స్మెల్కి. సో ఇలా చేత్తో ఇలా తీసుకొని తినేస్తుంటాను అనమాట. బట్ మనం ఆవకాయ కూడా ఎక్కువ తింటాం, అంత మంచిది కాదు. మెయిన్ సమ్మర్లో అయితే అస్సలు మంచిది కాదు ఆవకాయలు ఎక్కువ తింటాం. నేను ఇలా కనిపిస్తేనే కానీ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని తిన్నాను ఎప్పుడు. సో ఇట్లా ఆవకాయ కూడా తీసుకొచ్చాను. మిగతా సామాన్లన్నీ ఉన్నాయి ఇంట్లో, అంటే ఇంతకుముందు డాడీ వచ్చినప్పుడు తీసుకొచ్చారు పప్పులు అవన్నీ. తర్వాత ఇది ఏంటంటే మనకి నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె ఇది మెయిన్. ఇది వచ్చేసి నాకు మామూలు ఆయిల్ వాడకుండా దీంతో వంట చేసుకోమని మమ్మీ ఇది ప్రత్యేకంగా నువ్వులు కొని ఆడించి ఇందులో వేసి పంపిస్తుంది ఎప్పుడు ఇలాంటి దాంట్లో. ఇది నాకు తెలిసి 5 లీటర్స్ అనుకుంటా ఈ డబ్బా వచ్చేసి. మనకి నువ్వుల నూనె వల్ల ఫ్యాట్ ఎక్కువ ఉండదు, అండ్ ఆల్సో బ్యాక్ పెయిన్ ప్రాబ్లం కానీ ఏవైనా మనకి చాలా హెల్దీ అనమాట, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అవి తగ్గుతాయి. నువ్వుల నూనె మనకి పొట్ట మీద రాసుకున్నా సరే కొంచెం పొట్ట అనేది తగ్గుతుంది.
తగ్గుతుంది అండ్ పొట్ట మీద చాలా అనేవి తగ్గుతాయి. ఇలాంటివి నువ్వుల నూనె మీద చాలా చాలా ప్లస్లు ఉన్నాయి. అస్సలు మైనస్లు అనేవి ఏవి పెద్దగా ఉండవు. అంత మంచిది అనమాట నువ్వుల నూనె అనేది. బట్ మనకి అది అలవాటు అవ్వాలి. మమ్మీ ఇది అలవాటు చేసుకోమని పంపిస్తుంది అనమాట. నేను ఎక్కువ ఫ్రైస్లో ఎక్కువ ఆయిల్ పడే వాటిల్లో మాత్రం యూజ్ చేస్తాను నువ్వుల నూనె అనేది. తర్వాత వచ్చేసి ఇవి కోకోనట్ ఆయిల్, ఇంట్లో ఆడించినవి. మిట్టుకి నాకు హెయిర్ ఆయిల్ యూజ్ చేయడానికి ఇవే తెచ్చుకుంటాను అనకాపల్లి నుంచి, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. తర్వాత నార్మల్గా ఏవైతే లేవో అవి ప్యాక్ చేసింది మమ్మీ. ఇది శనగపప్పు. మ్యాక్సిమం నేను లేదు అనుకునేవే బయట తీసుకుంటాను తప్ప మిగతావన్నీ నేను అక్కడి నుంచి తెచ్చుకుంటాను. ఇంతకుముందు నేను సంక్రాంతి అప్పుడు చెప్పాను కదా, ఇవి వచ్చేసి పెసలు, పెసరట్లు అవి వేసుకుంటాం కదా. అండ్ ఆల్సో ఇవి మొలకలు నానబెట్టుకుంటాం కదా, దానికోసం పెసలు. అండ్ ఇది వచ్చేసి గోధుమ పిండి, జొన్న పిండి, జొన్నలు అవి వేసి ఆడిస్తుంది గోధుమ పిండి చపాతీల కోసం. సో ఇవన్నమాట నేను తెచ్చుకునే సామాన్లు అనకాపల్లి నుంచి ప్రస్తుతానికి. ఇప్పుడు వచ్చేసి షీట్స్ నేను క్లాత్తో క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్ కూడా ఒక అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఉన్న సామాన్లు కూడా క్లియర్ చేసుకోవాలి. మీరైతే మీరు సమ్మర్కి ఎక్కడికి వెళ్ళారు అండ్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మీరేం తెచ్చుకుంటారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతకుముందు అయితే నేను ఇంకా ఎక్కువ తెచ్చేదాన్ని, అంటే ఢిల్లీలో ఉండేటప్పుడు ఇంకా ఎక్కువ సామాన్లు పట్టుకెళ్ళేదాన్ని. అక్కడైతే మనకి మ్యాక్సిమం మన సామాన్లు అంటూ కొన్ని కొన్ని ఏరియాస్లో దొరుకుతాయి, కొన్ని కొన్ని ఏరియాస్లో దొరకవు. అప్పటి నుంచి బాగా అలవాటు అయింది సామాన్లు ఎక్కువ సరుకులు ఎక్కువ ట్రావెల్ చేసుకోవడం. చాలామందికి డౌట్ రావచ్చు ఎందుకు అక్కడి నుంచి తెచ్చుకోవడం అవి ఇవి అని, బట్ అలవాటు అయింది నాకు. క్వాలిటీ డిఫరెన్స్ చాలా వరకు ఉంటుంది ఇక్కడికి అండ్ మమ్మీ వాళ్ళు కొనేదానికి. నాకు అలా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. మమ్మీ అక్కడ వద్దు ఇక్కడ కొనుక్కుంటాం దొరుకుతాయి కదా అని అని అన్నా సరే మమ్మీ అస్సలు విందు. నేను తెచ్చుకోకపోయినా ఎవరో ఒకరి చేత పంపించేస్తుంది. ఎవరైనా హైదరాబాద్ వచ్చేటట్టు అయితే వాళ్ళ చేతనే పంపిస్తుంది. అందువల్ల ఇబ్బంది ఎందుకని నేనే తెచ్చేసుకుంటాను. ఇప్పుడు సామాన్ క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు ఐకియా బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో వేసేసుకుంటున్నాను. విజిబుల్గా ఉంటాయి అండ్ ఆల్సో జిప్పర్ లాక్ బ్యాగ్స్ కదా, అందుకని ఇలా ఇందులో వేసేసుకుంటున్నాను పెసలు అనేవి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటున్నాను. అలా ఈవినింగ్ అలా అయిపోయింది అనమాట నాకు. మిట్టుకు అన్నం తినిపించి మధ్య మధ్యలో వర్క్స్ చూసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి అలా టైం అవుతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. ఆ బయట డోర్ కూడా నేను చక్కగా క్లీన్ చేసేసుకున్నాను కాలిన్తో. సో ఇప్పుడు మ్యాగ్నెట్స్ పెట్టేసుకుంటున్నాను. ఫ్రీజర్లో ఎక్కువ నాకు పల్సెస్, ఈ పప్పులు, పిండ్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి పెట్టుకుంటాను నేను ఫ్రీజర్లో. ఎందుకంటే అవి ఎక్కువ నిల్వ ఉండాలి కదా, అందువల్ల నేను ఫ్రీజర్లో మొత్తం అవే పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో నార్మల్గా డైలీ యూజ్వి అవన్నీ పెట్టుకుంటాను. చూడండి ఆఫ్టర్ క్లీనింగ్ అనమాట ఫ్రిడ్జ్ అనేది. చూడండి షీట్స్ అవి వేసేసుకున్నాను, టొమాటోస్ క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అండ్ వెజిటబుల్స్, మ్యాంగోస్, ఈచ్ సైడ్ కూడా డోర్స్ వైపు కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అంత ఆర్గనైజ్డ్గా ఉండదు ఇప్పుడు, బట్ నేను ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను ఫ్రిడ్జ్ అనేది. సో ఇట్ సైడ్ అయితే ఇంకేం సామాన్లు లేవు కాబట్టి ఏదైనా ఇడ్లీ బ్యాటర్కి, దోశ బ్యాటర్కి ఒక రో అండ్ కర్రీస్ ఏమైనా లెఫ్ట్ ఓవర్ కర్రీస్కి ఒక రో అలా పెట్టేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మేగడ స్టోర్ చేసుకుంటాను కదా, అది ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. పాడవకుండా బూస్ పట్టుకుండా ఉంటుంది. అండ్ కవర్స్తో పెట్టుకుంటున్నానని కామెంట్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే కవర్స్తో పెడితేనే స్పేస్ క్లియర్ కొంచెం సేఫ్ అవుతుంది. లేదంటే డబ్బాలతో పెడితే మనకి ఎంతైనా ప్లేస్ అయినా సరిపోదు, ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కదా. ఈ బెల్లం ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఫ్రీజర్లో.
సో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తున్నాను. సో ఈరోజు క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయి చాలా ప్రశాంతంగా ఉంది నైట్ అయ్యేసరికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.